బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయిన నైతిక బాధ్యతని. అలాంటి గొప్ప నాయకులు లీడ్ చేసిన దేశం ఇది. అలాగే ఈరోజు ఎన్ని తప్పులు జరుగుతున్నా ఒళ్ళు మందవెక్కేసిన అందరికీ ఏమి జరిగినా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏనుగు చర్మం వైపుని చాలా బాధ కలిగించే విషయం. చిన్న తోకతో దులుపుకుంటే ఈగలు వెళ్ళిపోతాయి కదా అనుకుంటున్నారు. కానీ ఏనుగులకు కూడా అంకుశం ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకుని మీరు అంకుశం కావాలి. మీరందరూ ప్రజలు అంకుశం అయ్యి బాధ్యత గుర్తు చేసి ప్రతి ప్రజాప్రతినిధికి మాడు పైన గుచ్చుతూ ఉంటే వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు. ఆ బాధ్యత నుంచి నేను కూడా తప్పించుకోవట్లేదు సుమా, నేను కూడా తప్పించుకోవట్లేదు. రేపొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినా జనసేన తప్పు చేసినా ఇలాగే నిలదీయండి, ఇలాగే వచ్చి సమాధానాలు చెప్పుకునే చేయండి. నేను ఈ మాట మాట్లాడుతున్నాను అందరూ రేపొద్దున ఫ్యూచర్లో నీకు సమస్యలు ఉంటాయి ఉంటాయని చెప్తున్నాను. కానీ నేను పారిపోను, పొరపాట్లు జరుగుతాయేమో కానీ తప్పులు అయితే చేయను, అది అయితే నాకు తెలుసు. పొరపాట్లు జరగచ్చేమో, నేను అడ్డొద్దులుగా ఎవరిని వెనకేసుకొని రాను, అది నా సొంత రక్తమైనా సరే మర్చిపోకండి. ఈరోజున